కునమండలం వెలమకొత్తూరు గ్రామం కోదండరామ శెట్టి భజన సమాజం. పురాతన నుండి కూడా ఎన్నో సంవత్సరాలుగా ఈ రాముడు భజన చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని వందల సంవత్సరాలు అయోధ్య పుట్టబడింది కాబట్టి రాముడు యుగ యుగాలుగా అక్కడ జన్మించినట్టు అయోధ్య రాముడు మన పూర్వీకులందరూ కూడా చెప్పి ఈరోజు ఎంతోమంది కష్టపడి ఎంతోమంది పోరాడి మన నరేంద్రమౌడి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన యావత్ ప్రపంచ దేశం అంతా కూడా రాముడి యొక్క సేవలో ఫలించి మనందరం కూడా ఆ భగవంతుడి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మన రాష్ట్ర వ్యాప్తి మొత్తం అంతా కూడా దేశవ్యాప్తంగా అంతా కలిసి మన ఆ రాము శ్రీరామచంద్రుడు సేవలు చేసుకుంటూ శ్రీరామనామం దేశం అంతా కూడా భగవంతుడు గ్రామం పుట్టిన తర్వాత రామాలయం లేని ఊరు లేదు, రాముడు పేరు లేనిదే మనిషి లేడు. అలాగే ఆ భగవంతుడు ఈరోజు అన్ని విధాలుగా మనకు అవకాశం ఇచ్చి అయోధ్య రాముడు ఈరోజు మనకి ఈరోజు ఈ అవకాశం ఇచ్చి 22వ తారీఖున అయోధ్యని ప్రారంభం అవుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా హరినామ సంకీర్తన రామ భజన మనందరము కూడా చేసి ఈ యొక్క రామనామం సంకీర్తనం చేసి ఆ భగవంతుడు ఎల్లవేళలా మనల్ని కాశి కాపాడాలని. ఎప్పటి నుంచో అత్యంతల గ్రామానికి పంచిపెట్టారు భక్తులు. ఆ అత్యంతల భక్తి భావంతో ఆ శ్రీరామ రామనామంతో గ్రామాల్లో సంకీర్తనం చేసుకుంటూ పంచిపెట్టాము. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆ శ్రీరామ రామనామం జపించూ స్మరించు స్మరిస్తున్నాము, నిత్యము భజన చేస్తున్నాము. మరి గ్రామం ఏమైనా మంది 22 వరకు ఈ కార్యక్రమం ఎలాగ ముగించుకొని వచ్చి 22న ఆ శ్రీరామచంద్రుడ అయోధ్యలో ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఆ రోజు వరకు రామనామ సంకీర్తనతో మేమందరము మరి చేస్తున్నాం కాబట్టి ఆ రామచంద్రుడు సర్వనారాయణ చేస్తారని చెప్పి 22వ తారీఖున అయోధ్యన ఎంతో ఈ కళాకారులందరినీ పిలుచుకొని ఈ అయోధ్యలు ఎంతో ఆనందంగా చేసుకుంటూ ఈ రామనామం చెప్పించూ ఈ రామనామాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు హృదయాలతోటి కూడా ఆ రాముణ్ణి సంతోషంగా ఆనందించి అందరూ కూడా రామ భక్తితోటి ఆ రామ భద్రాచల రాముడిని అలాగే అయోధ్య రాముడిని ఈరోజు అయోధ్య రాజముడు ఇలా గెలిచాడంటే మనందరూ ఆనందంతో మనందరమే ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్క రూపాయి కూడా మేమందరమే కలెక్షన్ చేసాము. అలాగే మా గ్రామం నుంచి కూడా కొన్ని కలెక్షన్ చేసాము. ఈ రోజున అక్షంతలు కూడా గ్రామం గ్రామానికి ఇంటి ఇంటికి వెళ్ళి కూడా పంచాము. అలాగే ప్రతి గ్రామంలోనూ ఎంతో ఈ కళాకారులతో తిరిగి పంచుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అయోధ్య రామయ్య అంటే ఎంత చల్లని మనసుతో అందరినీ హృదయాలతో అందరినీ చల్లగా చూసే తండ్రి. ఆ తండ్రి తప్ప మనల్ని ఎవరు రచించేవారు లేరు. ఆయన్నే ప్రతి ఒక్కరు కూడా స్మరిస్తూ ఈ రామనామం చెబుతూ ఈ రోజున మనతోటి ఆయన తిరిగి మనతో కలిసి మన అయోధ్య రామయ్యతో కలిసి ముందు గత జన్మలో చేసాము. అలాగే ఈ జన్మలో కూడా ఆయనకి సాయపడ్డాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీరామ, జై జై అయోధ్య రామ. మళ్ళీ అయోధ్యకి ఆత్మలన్నీ వెళ్ళి అక్కడ మళ్ళీ ఈ కష్టపడి ఆయనకి సాయం చేయాలి. ప్రతి ఒక్కరు అయోధ్య రామయ్యని దర్శనం చేసుకోవాలి అని అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి గ్రామంలోనూ కూడా ఈ రాముడు లేని ఊరు లేకుండా ఏ గ్రామము కూడా లేదు. ఈ రాముడు ఉంటేనే ఈ ప్రజలు ఉన్నట్టు, లేకపోతే రాముడు లేని ఊరు ఊరే కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ రాముడు స్మరణం చేసుకుంటూ ఈ రామ భజనలు చేసుకుంటూ అందరూ కూడా సంతోషంగా ఉంటూ ఎంతో ఆనందంగా ఉంటూ అందరూ కూడా రామనామాన్ని చెప్పిస్తూ ఈ రామాలయంలో ప్రతి రామాలయంలో ప్రతి గ్రామంలోనూ కూడా ఈ రాముడితో ఆనందంగా భజనలు చేస్తూ కోలాటాలు ఆడుతూ ఈ సంక్రాంతులు చేస్తూ ఈ సంబరాలు చేస్తూ చాలా ఆనందంగా ఉండాలి. ప్రతి గ్రామం సంతోషంగా ఉండాలి. మళ్ళీ ఆ రాముడు వచ్చి మళ్ళీ మనల్ని రక్షించాలి. ఆయనే మనల్ని రక్షించే తండ్రి అని అందరూ తెలుసుకోవాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
జై సీతమ్మ తల్లి. జై శ్రీరామ్. 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 జై శ్రీరామ్.